हाय फ्रेंड्स, वेलकम टू श्रीनी वर्ल्ड। ई रोज वीडियो लो मनम चूडबोतुन्नामु आनियन पेसरट्टु अंड उपमा पेसरट्टु। दानी तयारी विधानम एंटो इप्पुडु चूद्दाम। दानी कोसम मुंदुगा मनम ओक बाउल तीसुकोनी रेंडु ग्लासुल पेसलु याड चेसुकोवाली। पेसर पप्पु कंटे कूडा पेसलु चाला मंचिदंडि हेल्थ की, अंदुके नेनु डैरेक्ट पेसलु तीसुकुन्नानु। ई रेंडु ग्लासुल पेसलकी ओक ग्लास बियम अयिते मनकी बागा सरिपोतायंडि। రెండు గ్లాసుల పెసలకి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వాటిని బాగా కడుక్కొని ఓవర్ నైట్ నానబెట్టుకోండి। మార్నింగ్ లేచిన తర్వాత మరొకసారి బాగా వాష్ చేసుకొని వాటర్ అన్ని ఒంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టిన పెసలు బియ్యం యాడ్ చేసుకోండి। ఒక టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, రెండు రెమ్మల కరివేపాకు। కొత్తిమీర కరివేపాకు ఆప్షనల్ అండి, హెల్త్ కి మంచిదనే మిక్సీ అయిపోతాయి కదా అని యాడ్ చేశాను। రెండు టేబుల్ స్పూన్ల అల్లం తరుగు, ఒక ఆనియన్ తరుగు, ఒక నాలుగు పచ్చిమిర్చి తరుగు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోండి। ఇది మనం దోశ వేసుకుంటాం కదండి, అందుకని మెత్తగా ఉంటే బాగుంటాయి। అందుకని ఇలా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకొని దీన్ని ఒక బౌల్ లోకి తీసుకోండి। దీనికి కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి। ఇప్పుడు దీని కోసం ముందుగా స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక గరిట పిండి తీసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి। ఇదైతే నార్మల్ దోశ అంత పల్చగా ఉండదండి, కొద్దిగా మందంగానే వస్తుంది। దీనిలో ఇప్పుడు ఆనియన్ తరుగు, కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోండి। మీరు కావాలంటే అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి। ఇలా దోశ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ని కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి। ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇలా గరిటతో ఆనియన్స్ ని ఇలా ప్రెస్ చేయండి, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటాయి। మనకి ఇది వేగింది కదా, ఇప్పుడు దీన్ని రెండో సైడ్ టర్న్ చేయాల్సిన అవసరం లేదండి। ఇలా ఫోల్డ్ చేసేసి రెండు వైపులా ఒక్కొక్క నిమిషం కాల్చుకుంటే లోపల కూడా మనకి బాగా ఫ్రై అవుతుంది। చూసారా, మన ఆనియన్ పెసరట్ అయితే రెడీ అయిపోయిందండి। దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇప్పుడు మనం ఉప్మా పెసరట్ ఎలా చేసుకోవాలో చూద్దాం। దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ బాంబే రవ్వ యాడ్ చేసుకోవాలి। దీన్నే ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారండి। దీనిలో ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకోండి। ఇలా జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఇప్పుడు ఈ రవ్వ పచ్చివాసన అంతా పోయి మంచి అరోమా వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి। చూసారా, మనకి ఈ రవ్వ అయితే బాగా వేగిపోయిందండి। దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి। ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోండి। ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు, రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి ఇవి మనకి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। చూసారా, ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా। ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ తరుగు, ఒక మూడు పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసి ఇవి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి। మనకి ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయండి। ఇప్పుడు ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం ఎసరు పోసుకోవాలండి। మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి। ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి। ఇలా కలపకపోతే ఉండలు వచ్చేస్తాయండి, అందుకని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి। మనకి ఇక్కడ బాంబే రవ్వ కాబట్టి వాటర్ తొందరగా అబ్జర్బ్ చేసుకుంటుందండి। సో చూసారా, మనకి ఇక్కడ వాటర్ని బాగా అబ్జర్బ్ చేసుకుంది, మరి కొద్దిసేపు కుక్ చేసుకుందాం। చూడండి, మనకి ఇక్కడ ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది। ఈ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఒక పెసరట్టును వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలి।
ఇప్పుడు ఒక సైడ్ బాగా కలర్ వచ్చింది కదండి, ఇంకో వైపు తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. మనకి ఈ దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్మాని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఈ ఉప్మా పెసరట్టు అనేది చాలా బాగుంటుందండి, ఒకటి తింటేనే మన టమ్మీ ఫుల్ అయిపోతుంది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా మన ఉప్మా పెసరట్టు అండ్ ఆనియన్ పెసరట్టు ఎంత తొందరగా రెడీ అయిపోయాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.